Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై వీరసింహారెడ్డి విసురులు, మరో యుద్ధం మొదలైందా? ఆ డైలాగులు జగన్ మీదేనా? ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డిలో పొలిటికల్ దాడికి దిగాడా? ఇది ఇప్పుడు చర్చ. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో పెరుగుతున్న హీట్ సెగ బాలయ్య సినిమాలను కూడా తాకుతోందా? మొన్నటికి మొన్న తన అన్స్టాపబుల్ ఓటీటీ షోలో గుడివాడ ప్రస్తావన రాగానే బాలయ్య కావాలని కొన్ని డైలాగులు వదిలాడు. తగలాల్సిన వాళ్లకు తగిలిందనే డౌట్ కూడా వచ్చిందేమో, ఎందుకు ఇలా అంటున్నానో తెలుసు కదా అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు వీరసింహారెడ్డి. బాలయ్య కొత్త సినిమా, బాలయ్య సినిమా అంటేనే టైటిల్లో సింహం పేరు వచ్చేలా జాగ్రత్త పడతాడు. సింహ, నరసింహారెడ్డి ఎట్సెట్రా, తనను నటసింహం అని పిలుస్తారు కదా. మరి ఇలా పొలిటికల్ దాడికి దిగాలనుకుంటే ఈ సింహం స్ట్రైట్గానే కామెంట్స్ పాస్ చేయొచ్చు కదా, డొంక తిరుగుడు డైలాగులు దేనికి అనేది కొందరి ప్రశ్న. ప్రత్యేకించి సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు అంటాడు బాలయ్య ఓ చోట. పదవి చూసుకుని నీకు పొగరేమో కానీ బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ అని మరో డైలాగ్ కూడా ట్రైలర్లో ఉంది. బాలయ్య మార్కు డైలాగులు ఇంకా చాలా వినిపిస్తున్నాయి, కానీ ఈ రెండు డైలాగులకు కాస్త పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఇవి సినిమాలో ఉంటాయో లేదో తెలియదు, ఎందుకంటే ఈ సినిమాతో పాటు ఇదే సంక్రాంతికి మరో సినిమా వస్తోంది. దాని పేరు వాల్తేరు వీరయ్య, అందులో చిరంజీవి హీరో. దాని ట్రైలర్లో చిరంజీవి మార్క్ ఫోజులు స్టెప్పులు తప్ప పొలిటికల్ డైలాగులేమీ లేవు. కానీ ఈ మధ్య తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పేరును పదే పదే కలవరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే జగన్కు మంట, సహజంగానే పొలిటికల్ ప్రత్యర్థి కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దానికి తగినట్లే గోకుతూ ఉంటాడు. సో ఇటు బాలయ్య అటు చిరంజీవి ఇద్దరు జగన్కు రాజకీయ ప్రత్యర్థులే. కాకపోతే బాలయ్య ప్రత్యక్షం, చంద్రబాబు వియంకడుగా టీడీపీ ఎమ్మెల్యేగా, చిరంజీవి పరోక్షం, పవన్ కళ్యాణ్ సోదరుడిగా. ఈ రెండు తీస్తున్న మైత్రి మూవీస్ వాళ్ళు జగన్తో గోక్కోవడానికి సిద్ధపడతారా అనేది ఓ క్వశ్చన్. పరిశీలిస్తే జగన్ గనుక కాస్త కన్ను తెరిస్తే వాళ్ళకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. దానికి మైత్రి మూవీస్ సిద్ధమేనా? పొలిటికల్ బ్యూరోక్రటిక్ సినిమా సర్కిళ్లలో ఇది మదనంలో ఉన్న ప్రశ్న. సరే, అసలు ఈ పేరు చరిత్ర డైలాగులేంటి అంటారా? ఆ మధ్య జగన్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరులో నుంచి ఎన్టీఆర్ పేరును కత్తిరించి పారేసి వైఎస్ పేరు పెట్టాడు కదా. అదేమంటే వైఎస్ డాక్టర్ కాబట్టి ఆయన పేరు పెట్టామని ఓ వింత సాకు చెప్పుకున్నాయి ప్రభుత్వ పార్టీ వర్గాలు. ఇప్పుడు ఇక్కడ ఆ చర్చలోకి వెళ్లే పని లేదు, కానీ సంతకాలు చేస్తే పేర్లు మారుస్తారు కానీ చరిత్ర మార్చలేరు అనే డైలాగ్ సరిగ్గా ఆ రాజకీయ నిర్ణయానికి కౌంటర్గా పనికొస్తుంది. కానీ అదేదో ఈ సింహం స్ట్రైట్గానే విసురులకు సాహసించవచ్చు కదా, ఈ సింహానికి ఆ సాహసం ఏమైందబ్బా? అవును, ఆ మైలురాయి మీద పులిచెర్ల అని కనిపిస్తోంది. పులివెందులకు పరోక్ష నామమా అది?